మంగళ శుక్రవారాల్లో డబ్బులు ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు? కారణం ఏమిటి? మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిద్రిపుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించటం, శవరం మొదలగు పనులు చేయకూడదు. ప్రాంతాల వారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ ఉంటాయి. కొందరు మంగళ శుక్రవారాలు పాటించినట్లే నిజామాబాద్ వైపు కొందరు బుధవారం నాడు, విశాఖపట్నం వైపు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పనిచేయవు. ఎవరి నమ్మకాలు ఆచారాలు వారివి. అంటే మనమేమైదైనా కొనుక్కోవడానికి మూలధనాన్ని ఖర్చు చేయకూడదు, కానీ కష్టపడ్డ వారికి డబ్బు ఇవ్వడానికి ససేయించకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం అంటుంటారు. మంగళవారం అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వరు. కొందరు బూజులు కూడా దులపరు. కొందరు పుట్టింటి నుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులు డబ్బు ఇవ్వటం కానీ అమ్మాయిని పంపటం కానీ చేయరు. సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజులైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నం. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయడానికి ఇది మంచి పద్ధతే. అయినా మనకి కానీ ఇతరులకు కానీ ఆపద సమయంలో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయటం వల్ల మరింత ధనం పోతుంది. అలాగే ఎక్కువ అప్పు ఏమైనా ఉండి కొద్దిగా తీర్దామనుకుంటున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు. త్వరలో రుణ విముక్తులవుతారు. అయితే మనకి వారాల పట్టింపు ఉందని ఏ పని మనిషి నెలంతా పనిచేసి ఆ రోజుల్లో డబ్బడిగితే ఇవ్వటం మానేయకూడదు. ఎందుకంటే అది వారి డబ్బు. వారు పనిచేయటం వల్ల సంపాదించుకున్న డబ్బు. మనం వారికి బాకీ ఉన్నాము. దానికి వార వజ్రాలు చూడకుండా ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.